హరిహి శం నో మిత్రశం వరుణ శం నో భవత్వరియమా శం న ఇంద్రో బృహస్పతి శం నో విష్ణురుక్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. త్రీ గ్రేట్ సెంటర్స్, మూడు ప్రధానమైన కేంద్రాల గురించి మనం నిన్న చెప్పుకోవడం ప్రారంభించాము. అందులో సూర్యుడి తాలూకు పాత్ర ఎట్లా ఉంటుంది, చంద్రుడి తాలూకు పాత్ర ఎట్లా ఉంటుంది, భూమి తాలూకు పాత్ర ఎట్లా ఉంటుంది, సూర్యాత్మకము, చంద్రాత్మకము, పృథ్వీతత్వము మూడు ఎట్లా పనిచేస్తాయని చెప్పుకున్నాము. ఈ త్రీ గ్రేట్ సెంటర్స్ తాలూకు చాప్టర్లో ఉండేటటువంటి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఇది సౌర కుటుంబంలోని కూడా ఈ వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది, సౌర కుటుంబం దాటిన తర్వాత కూడా వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది, అలాగే మన శరీరంలో కూడా ఈ వ్యవస్థ, మనలో కూడా ఈ వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. ఈ వ్యవస్థ అనేక స్థాయిల్లో కూడా పనిచేస్తూ ఉంటుంది సుమా అని మనం చాలా మాటలు రిపీటెడ్గా చెప్పుకున్నాం. స్పిరిచువల్ ఆస్ట్రాలజీ తాలూకు మెయిన్ పర్పస్ ఒకే సెంటెన్స్లో చెప్పుకోవాలంటే, అట చెప్పుకోవాలంటే అండాండ పిండాండ సమన్వయము, అంటే బ్రహ్మాండ పిండాండ సమన్వయము, అంటే బ్రహ్మాండంలో ఈ మహావిశ్వంలో ఏదైతే ఉన్నదో అదే చైతన్యంతో నిర్మాణం చేయబడ్డ సౌర కుటుంబాల్లో కానీ, ఆ సౌర కుటుంబంలో భాగమైనటువంటి మన భూగోళం కానీ, భూగోళం మీద నివసించేటటువంటి మానవులమైన మనలో కానీ అదే ఉంది సుమా. అక్కడ ఏదైతే ఉన్నదో ఇక్కడ కూడా అదే ఉంది, అది ఇది కూడా ఒక్కటే సుమా. అయితే మనకి ఒక శరీరం అనేటటువంటిది భౌతిక తత్వంతో ఏర్పాటు చేయబడింది కాబట్టి, భౌతిక శరీరంతో మనం జీవిస్తున్నాం కాబట్టి, భౌతిక శరీరానికి వెనక ఉన్నటువంటి మనస్సులోంచి పుట్టే ఆలోచనలు కానీ, అక్కడ పుట్టే సంకల్పాలు కానీ, అక్కడ పుట్టే భావాలు కానీ, వాటితోనే మన జీవితం అంతా గడిచిపోతుంది కాబట్టి మనం వాటితోనే ఐడెంటిఫై ఉండిపోతాం. చాలా సంవత్సరాలు మనతో పాటు జీవించినటువంటి వాళ్ళ శరీరం వదిలిపెడితే ఆ సెపరేషన్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ, అంటే కొన్ని సంవత్సరాల పాటు ఆ భౌతిక శరీరాలతో మనకు ఒక అసోసియేషన్, ఒక సంబంధం ఉంటుంది కాబట్టి ఆ భౌతిక శరీరం అనేటటువంటిది వెళ్ళిపోగానే మనకు ఒక రకమైన వెలితిలాగా అనిపిస్తుంది. మనం కూడా మృత్యువు ఆసన్నం అయిన తర్వాత మృత్యువులోకి మనం వెళ్ళిపోతున్నామని తెలిసినప్పుడు ఈ భౌతిక శరీరంతో మనకున్నటువంటి ఒక సంబంధం, అనేక సంవత్సరాల సంబంధం అంటాం కదా, దానిని ఎప్పుడైతే అది పోతుందని అనిపిస్తుందో మనకు ఒక రకమైన మృత్యు భీతి అనేది మనకి మొదలవుతుంది. దీనికి కారణం ఏంటన్నట్లయితే, మనం అంటే ఈ శరీరమే మనం శాశ్వతంగా మనం తెలుసుకోవటం అనేది ఒకటి, అనుకోవడం భావించడం అనేది ఒకటి, శాశ్వతం కాదు అని తెలిసినా కూడా అది కేవలం ఒక ఇన్ఫర్మేషన్గా మనలో ఉంటుంది తప్ప, ఆ సంఘటన జరిగేటప్పుడు, ఆ పరిస్థితి వచ్చేటప్పుడు మన మనసు దాన్ని తట్టుకోలేదు. సో ఎంత వేదాంతం చెప్పినటువంటి వాడికైనా ఈ పరిస్థితి తప్పదు. అందుకే వైరాగ్యం అనేటటువంటిది, నిస్సంగత్వం అనేటటువంటిది, అది ఉపనిషత్తుల్లో చెప్పినా, శంకరాచార్యుల వారు చెప్పినా కూడా నిస్సంగత్వం, నిర్మోహత్వం, నిశ్చలత్వం అని చెప్తుంటారు కదా. ఇవన్నీ ఎందుకంటే అశాశ్వత, ఈ శరీరం అనేది లోపల ఉండే ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి. జగత్ అంతా మిథ్య, అంటే మనకు కనిపించేదంతా కూడా మిథ్య, బ్రహ్మం ఒక్కటే సత్యం సుమా అని చెప్పేటటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం గురించే
దాన్ని అస్ట్రాలజీ తాలూకు ఆధ్యాత్మిక జ్యోతిషాన్ని ఒక ఆధారంగా చేసుకుని మాస్టర్ గారు చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అది మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అందులోకి మన భావన క్రమక్రమంగా అందులోకి వెళ్తూ ఉన్నట్లయితే ఈ శాస్త్రంలోకి మనం ఆ లోతుల్లోకి వెళ్తున్నట్టు మనం మళ్ళా నేర్చుకున్న తర్వాత కూడా మన భావనలతోనే మనం ఉన్నప్పుడు నేర్చుకున్నది ఏది వృధా కాదు, కానీ అది మన అనుభవంలోకి అనుభూతిలోకి రాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది దీని తాలూకు ద స్కోప్ ఆఫ్ ది సబ్జెక్ట్. అది దాన్ని మాస్టర్ గారు అంటే మనకి పరిచయమైన సూర్యుడు, మనకు పరిచయమైన చంద్రుడు, మనకు పరిచయమైనటువంటి భూమి. అదే సూర్యుడు అంటే ఆత్మకారకుడు, చంద్రుడు అంటే మన కారకుడు, భూమి అంటే మన తాలూకు శరీర భౌతిక శరీరానికి కారకత్వం వహించేటటువంటిది. ఇది అనేక స్థాయిల్లో మనం చెప్పుకున్నాం. అదే కంటిన్యూ చేస్తున్నారు మాస్టర్ గారు మరింత డెప్త్కి వెళ్ళి. ఇన్ ది హ్యూమన్ కాన్స్టిట్యూషన్ విచ్ ఈజ్ బట్ ఏ పొటెన్షియల్ సోలార్ సిస్టమ్ ఆఫ్ అన్ ఇవాల్వ్డ్ యాటమ్ ది లివ్ యాజ్ ద త్రీ గ్రేట్ ప్రిన్సిపల్స్. నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ త్రీ గ్రేట్ ప్రిన్సిపల్స్ ఏంటంటే ద స్పిరిట్, ద ఇన్విజిబుల్ సన్. స్పిరిట్ అంటే మనం పరమాత్మ అని అనుకోవచ్చు, మనం ద సర్వాంతర్యామి అని అనుకోవచ్చు. ఎక్కడి నుంచి అయితే సృష్టి మొత్తం దిగొచ్చిందో ఆ ఆది మూలము అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అది స్పిరిట్ అంటే. దీని ఇన్విజిబుల్ సన్ అని మాస్టర్ గారు ట్రాన్స్లేట్ చేశారు. ఇన్విజిబుల్ సన్ అంటే ఏంటి? సూర్యుడిలో ఉన్నటువంటి వాడు కూడా ఆయనే, కనిపించే సూర్యగోళం ఆ సూర్యుడు లోపల ఉన్నటువంటి వాడు ఇన్విజిబుల్ సన్ అని, సూర్యాంతర్వర్తి అని కూడా మనం అనుకోవచ్చు. ది సోల్ అండ్ ది బాడీ. సోల్ అంటే ఆత్మ, బాడీ అంటే శరీరం. శరీరము ఇక మధ్యలో మధ్యలో మాస్టర్ గారు శరీరం తర్వాత మళ్ళీ యాస్ట్రల్ ప్లేను, మెంటల్ ప్లేను, బుద్ధిక్ ప్లేను అవన్నీ తీసేశారు. ఇక్కడ మూడే చెప్పారు. ఇక్కడ ట్రయాంగిల్ ఏంటంటే మూడే, శరీరము, ఆత్మ, పరమాత్మ. అది ది స్పిరిట్ ఇన్ అస్ ఈజ్ ద రియల్ సెంటర్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ హెన్స్ రిప్రజెంట్స్ ద ట్రూ సన్ హూ ఈజ్ ఎవర్ ఇన్విజిబుల్. మనలో ఉండేటువంటి స్పిరిట్, ఈ పరమాత్మ అనేది ఏదైతే ఉన్నదో అది ఇన్ అస్ ఈజ్ ద రియల్ సెంటర్ ఆఫ్ కాన్షియస్నెస్, ద చైతన్యానికి అది కేంద్రం అది. అండ్ హెన్స్ రిప్రజెంట్స్ ద ట్రూ సన్ హూ ఈజ్ ఎవర్ ఇన్విజిబుల్. ఇది మనలో ఉండే చైతన్యానికి మొత్తానికి కేంద్రం కాబట్టి దాన్ని దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే ట్రూ సన్, నిజమైనటువంటి సూర్యుడిని రిప్రజెంట్ చేస్తుంది. హూ ఈజ్ ఎవర్ ఇన్విజిబుల్, ఎప్పుడూ కూడా మనకి ఆయన కనిపించరు, అదృశ్యంగానే ఉంటాడు. అంటే కనిపించే సూర్యుడిలో కనిపించినటువంటి అదృశ్యంగా ఉండే ఒక సూర్యుడు ఉంటాడు సుమా అని అర్థం చేసుకోవాలి. అంటే మన శరీరం మనకు కనిపిస్తుంది, మన పంచేంద్రియాలు మనకి కర్మేంద్రియాలన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. మనస్సు అంటే ఆలోచన ఉంటుంది కాబట్టి మనస్సును మనం గుర్తించగలుగుతాము, మన శ్వాసల్ని మనం గమనించుకోగలుగుతాము, మన రక్త ప్రసరణ మనం గమనించుకోగలుగుతాము, అన్నీ మనం చేయగలుగుతాం. కానీ మనలో ఉండేటటువంటి ఆత్మ అని మనం దర్శించగలమా? ఆత్మను మనం చూడగలమా? ఆత్మగా మనం అవటం అనేది ఎప్పుడో ఉంటుందో అది మనకు తెలియదు. ఆత్మగా మనం అయినప్పుడు మనకు తెలుసుకోవడానికి మనం ఉండం కదా అక్కడ. సో ఆత్మ అనేటటువంటిది ఇన్విజిబుల్గానే మనలో ఉంటుంది. అట్లాగే ఇన్విజిబుల్ సన్ అనేది కూడా అలాగే అర్థం చేసుకోవాలి. ఆ ఇన్విజిబుల్ సన్ అనేది మనలో ఉండే చైతన్యంగా మనం పరమాత్మ చైతన్యంగా మనం అర్థం చేసుకోవాలి. ది సన్ వీ సీ ఈజ్ బట్ ఏ ఫోకస్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది స్పిరిచువల్ సన్ అపాన్ ది లోవర్ ప్లేన్. ఈ ఏ సూర్యుడిని అయితే మనం చూస్తున్నామో ఆయన ఈ ఇన్విజిబుల్ సన్ అని మనం చెప్పుకుంటున్నామే, స్పిరిచువల్ సన్ అని చెప్పుకుంటున్నామే, ఆయన తాలూకు ఒక ఫోకస్ మాత్రమే ఎప్పుడు అధోలోకాల్లో అని. అంటే మరి కంటికి కనిపించే సన్ను, కంటికి కనిపించనని సూర్యుడి తాలూకు ఒక బింబం సుమా మాత్రం ఇది అని అధోలోకాల్లో చెప్తున్నారు సుమా. అది అర్థం చేసుకున్న దాపల్లో మనం అర్థం చేసుకోవాలి, మనలో ఆత్మ అనేటటువంటి ఒకటి ఉన్నది, అట్లాగే మనలో శరీరం అనేది కూడా ఒకటి ఉన్నది. ఆత్మ అనేది మన కంటికి కనిపించదు, సూక్ష్మంగా ఉంటుంది. అది ఆ సూక్ష్మ అనేవాడు కూడా కరెక్ట్ అవునో కాదు, కరెక్ట్ కాదేమో చెప్పాలన్నట్లయితే అది అదృశ్యంగా ఉంటుంది, కంటికి కనిపించదు. మన శరీరం మాత్రం కంటికి కనిపిస్తూ ఉంటుంది. అంటే దాని ప్రతిబింబమే ఇది అని మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ శరీరం పట్ల కూడా ఎలాంటి అవగాహన అనేది మనం పెంచుకోవాలో అవగాహన మనం పెంచుకుంటాం. వేదాంతులని అందరినీ నేను చెప్పలేను, కానీ వేదాంతం అనే పేరుతో అందరూ ఏం చెప్తారంటే ఈ శరీరం నశించిపోయేదే. ఓకే, నశించిపోయేదే, కానీ శరీరంతోనే కదా మనం జీవిస్తున్నాము. ఆ శరీరం లేకపోతే మనం జీవించలేము కదా. ఆ ఆత్మే శరీరాన్ని కట్టుకుంది కదా. మాస్టర్ గారు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి? సాలె పొరుగు తనలో నుంచి వచ్చినటువంటి స్రావంతో తన చుట్టూరా ఒక పెద్ద అల్లిక ఏర్పాటు చేసుకుని సాలెగూడు కట్టుకుని ఆ సాలెగూడులో ఈ సాలె ఈ పొరుగు ఉంటుంది సుమా అని చెప్తారు. ఒకసారి ఏం చెప్తారు?
తన చుట్టూ తాను కట్టుకున్న దాంట్లోనే అది బందీగా ఉండిపోతుంది సుమా అని కూడా చెప్తారు ఇది కొన్ని ఉదాహరణల్లో. లేకపోతే తనలో నుంచి క్రియేట్ చేయబడ్డ ఆ స్రావం ఏదైతే ఉంటుందో దాంతో పెద్ద సాలెగూడు కట్టుకుంటుంది సుమా, ఎంత జియోమెట్రికల్ ఫామ్స్తో అది కట్టుకుంటుందో. అట్లాగే ఆత్మ కూడా శరీరాన్ని కట్టుకుంటూ అనేక అనేక ప్లేన్స్లో అనేక కోశాల్లో ఈ శరీరం కట్టుకుంది సుమా అని చెప్తారు. కాబట్టి మాస్టర్ గారు లాంటి వాళ్ళు ఏం చెప్తారు అన్నట్లయితే, శరీరం అశాశ్వతము అనే దానికన్నా కూడా ఈ శరీరంలో కానీ లేకపోతే జ్ఞానేంద్రియాల్లో కానీ కర్మేంద్రియాల్లో కానీ శరీరంలో ఉండే ప్రతి కణము ప్రతి అణువులో కూడా కానీ అంతర్యామిగా ఉన్నవాడు ఆయనే సుమా, అట్లాగ భావన చేయసుమా అని చెప్తారు. దీన్నే అద్వైతము అద్వైతము విశిష్టాద్వైతము అనే వాళ్ళ సిద్ధాంతాల్లో దీన్నే వాళ్ళు డిఫరెంట్ 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 లెవెల్స్లో డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మాస్టర్ గారు అందుకే సర్వాంతర్యమైన పదం అని చాలా ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటారు. సర్వాంతర్యం ఏంటి అర్థం ఏంటంటే దేంట్లో అయినా ఉన్నటువంటి అదే చైతన్యం సుమా అని చెప్పడం, ఇక అది లేనిది లేదు సుమా అని చెప్పడం, అది సర్వాంతర్యామి లేనటువంటి ప్లేస్ లేదు సుమా అని చెప్పడం. అది చెప్పడం గురించే ప్రహ్లాద చరిత్రలో హిరణ్యకశిపుడు తన కొడుకుని భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడని చెప్తున్నావు కదా, ఈ స్తంభంలో కూడా ఉంటాడా అని అడిగితే స్తంభాన్ని కొట్టు చూడు అని ప్రహ్లాదుడు చెప్తే ఆ స్తంభాన్ని గదతో పెట్టి కొడితే హిరణ్యకశిపుడు బయటకు వచ్చి నరసింహస్వామి బయటకు వచ్చి హిరణ్యకశిపుడిని చంపుతాడు అని ఉంటుంది. చంపడం అంటే ఏంటి, హిరణ్యకశిపుడిలో రాక్షసత్వాన్ని చంపి మళ్ళీ తనలోకే తను తీసుకున్నాడు సుమా అని మనం అర్థం అలా అర్థం చేసుకోవాలి మనం, లేకపోతే డిస్ట్రాక్షన్ లాగా అనిపిస్తుంది, అది హింసలాగా అనిపిస్తుంది, అట్లా అర్థం చేసుకోకూడదు. అంటే అతను అన్నిటా కూడా పరమాత్మని దర్శనం చేయలేకపోతున్నాడు, అన్నిటా ఉన్నాడా అనే ప్రశ్న ఆయనకు వచ్చింది, ఉన్నాడు అని ఆయనకు తెలిసేటప్పటికీ ఆయన ఇక లేడు హిరణ్యకశిపుడు, అట్లా అర్థం చేసుకోవాలి మనం. మాస్టర్ గారి లాంగ్వేజ్ అట్లా అర్థం చేసుకుంటే అది భాగవతం అంతా మాస్టర్ గారి ఈ ప్రాసెస్ ఈ థాట్ని ఏదైతే మనం చెప్పుకున్నామో దాన్ని చెప్పడం గురించే మాస్టర్ గారు భాగవతం అంతా అట్లాగే ఆయన రాస్తారు. సో ది సన్ వి సీ ఈజ్ బట్ ఏ ఫోకస్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది స్పిరిచువల్ సన్ అపాన్ ది లోయర్ ప్లేన్. అవర్ మైండ్ రిసీవ్స్ ది స్పార్క్ ఆఫ్ ది స్పిరిట్ ఇన్ అస్ అండ్ రిఫ్లెక్ట్స్ ఇట్ అపాన్ ది వరల్డ్ ఆఫ్ మ్యాటర్ యాజ్ థాట్ వర్డ్ అండ్ డీడ్. ఈ ఏదైతే ఈ పరమాత్మ తాలూకు చైతన్యం ఉన్నదో అది ఏదైతే దాన్ని మన మనస్సు గ్రహించి రిసీవ్ ది స్పార్క్ ఆఫ్ ది స్పిరిట్ ఇన్ అస్ అండ్ రిఫ్లెక్ట్స్ ఇట్స్ అపాన్ ది వరల్డ్ ఆఫ్ మ్యాటర్ యాజ్ థాట్ వర్డ్ అండ్ డీడ్. అది అది గ్రహించి అది ఎలాగ మళ్ళా పైకి ప్రసరిస్తుంది అన్నట్లయితే మన తాలూకు వాక్కు త్రికరణ శుద్ధి అంటున్నాం కదా, మన తాలూకు మనస్సు ఆలోచన, మన తాలూకు భావన, మన తాలూకు వాక్కు, మనం చేసేటటువంటి క్రియలు వాటిగా అది ప్రతిఫలిస్తుంది సుమా అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఏంటి, ప్రతిబింబించే రిఫ్లెక్షన్ అనే ప్రిన్సిపల్ అనేటటువంటిది, ట్రాన్స్మిటింగ్ అనేటటువంటిది మనం స్పిరిట్గా తీసుకుంటే అక్కడి నుంచి వచ్చే వెలుగుని చంద్రుడు అనేటటువంటి ఒక ప్రిన్సిపల్ ధర్మం మనలో పనిచేస్తుంది, మనస్సుగా పనిచేస్తుంటుంది కాబట్టి అది గ్రహించుకుని మూడుగా మళ్ళీ ఇంకొక ట్రినిటీ ఇంకొక ట్రయాంగిల్ ఏంటది, మనోవాక్కాయ కర్మలు అలా ప్రతిఫలిస్తుంది సుమా బయటకని చెప్తున్నారు ఇక్కడ. ఇట్ ఈస్ దేర్ఫోర్ ద లోనార్ రిఫ్లెక్టింగ్ ప్రిన్సిపల్ ఇన్ అస్ అండ్ సర్వ్స్ ద రోల్ ఆఫ్ ద మూన్. ఇది ద లోనార్ రిఫ్లెక్టింగ్ ప్రిన్సిపల్ ఇన్ అస్, మనలో ఏదైతే చంద్రుడికి సంబంధించినటువంటి ఒక ధర్మం మనలో పనిచేస్తుంటుందో అది ఎట్లా పనిచేస్తుందంటే చంద్రుడి తాలూకు పాత్ర పోషిస్తుంది సుమా అని చెప్తున్నారు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చంద్రుడు మన సౌర కుటుంబ ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సౌర కుటుంబంలో ఒక సూర్యుడు ఉన్నాడు, ఆ సూర్యుడిలో నుంచి వచ్చే వెలుగుని చంద్రుడు తనలోకి తీసుకుని, సూర్యుడిలోంచి వచ్చే వెలుగు చాలా కాంతివంతంగా ఉంటుంది, ప్రకాశవంతంగా ఉంటుంది, వేడిగా కూడా ఉంటుంది, చాలా ఉష్ణం దాంట్లో ఉంటుంది. అట్లాంటి వేడితో ఉన్నటువంటి ఆ కిరణాలు తను తీసుకుని భూమి మీదకి వెన్నెల రూపంగా చల్లని కిరణాలుగా అది మనకి ప్రతిఫలింపజేస్తుంది. అంటే రిఫ్లెక్షన్ ప్రిన్సిపల్ అనేటటువంటిది మూన్ మీద, మూన్ తాలూకు ప్రిన్సిపల్ సౌర కుటుంబంలో అట్లాంటి ప్రిన్సిపల్లే మనలో కూడా ఉన్నది, దాన్నే మనం మనస్సు అంటున్నాము.
ఈ మనస్సు అని ఏదైతే ఉందో అది మూన్ సౌర కుటుంబంలోనే మూన్ తాలూకు ధర్మం ఏదైతే ఉందో అది మనలో ఉన్న మనస్సు ఆ పాత్ర తీసుకుంటుంది. కాబట్టి జ్యోతిష శాస్త్రంలో చంద్రుడు మన కారకుడు సుమా అని చెప్తారు. అట్లాగే సౌర కుటుంబంలో ఏ సూర్యుడైతే ఉంటున్నాడో ఆయన మనలో ఆత్మకారకుడిగా ఉంటున్నాడు. ఆ సూర్యుడిలో ఎవరైతే కనిపించకుండా ఇన్విజిబుల్ సన్ అండ్ సెంటర్ ఆఫ్ ది సన్ అని చెప్పారే ఆయన మనలో పరమాత్మ స్వరూపంగా ఉంటున్నాడు. ఇది కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే ఓకే అండి. నెక్స్ట్, ఇట్ ఈ దేర్ ఫార్ ద లోనార్ ప్రిన్సిపల్ ఇన్ అస్ అండ్ సర్వ్స్ ద రోల్ ఆఫ్ ది మూన్. అవర్ ఫిజికల్ బాడీ ఈజ్ ద మాస్ అపాన్ విచ్ వీ లివ్ అండ్ దేర్ ఫార్ ఇట్ రిప్రజెంట్స్ ద ఎర్త్. అవర్ ఫిజికల్ బాడీ మన భౌతిక శరీరం ఉంది కదా, అది అదేంటన్నట్లయితే ద రోల్ ఆఫ్ ది అవర్ ఫిజికల్ బాడీ ఈజ్ ద మాస్ అపాన్ విచ్ వీ లివ్. ఇది ఒక మాస్, ఇది ఒక ఘన పదార్థం, అది ఇది ఇది అపాన్ విచ్ వీ లివ్ అండ్ దేర్ ఫార్ ఇట్ రిప్రజెంట్స్ ద ఎర్త్. అంటే మనం ఈ దీంట్లో నివసిస్తున్నాం అంటే ఈ భౌతిక శరీరంలో నివసిస్తున్నాం కాబట్టి ఈ భౌతిక శరీరం అనేది పంచభూతాత్మకమైనటువంటిది కాబట్టి ఘన పదార్థం కాబట్టి దీన్ని పృథివీగా వాళ్ళు సంకేతించారు. సో సన్ మూన్ అండ్ ఎర్త్ ప్రిన్సిపల్స్ మనలో ఆ మనంలో ఆత్మ మనస్సు శరీరంగా వీళ్ళు సింబలైజ్ చేశారన్నమాట. దిస్ ఈజ్ రీప్లేస్డ్ బై ది సోల్ ఇన్ ది హయ్యర్ మ్యాన్. దిస్ ఈజ్ రీప్లేస్డ్ బై ది సోల్ ఇన్ ది హయ్యర్ మ్యాన్. ఈ మూడు ఉన్నాయి కదా, హయ్యర్ మ్యాన్ అంటే అర్థమేంటి? ఇప్పుడు టెక్నికల్గా చెప్పుకోవాలంటే ఫిజికల్ యాస్ట్రల్ మెంటల్ బుద్ధిక్ నిర్వాణ్ పరనిర్వాణ్ మహాపరనిర్వాణ్ లోకాలు అంటాం కదా, అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ మా ఆనందమయ కోసం దాకా వెళ్ళేటప్పటికి ఇట్లా మన పరిభాషలో చెప్పుకోవాలన్నట్లయితే ఇట్లాగా ఇంకా సూక్ష్మంగా ఇంకా సూక్ష్మంగా ఆత్మ వరకు జర్నీ అయిన తర్వాత ఇక మనసు వాక్కు కర్మ పంచేంద్రియాలు కర్మేంద్రియాలు పృథ్వీతత్వము శరీరము మనసు ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఆత్మతో రీప్లేస్ చేయబడతాయట. అంటే ఆత్మవంతుడు అవుతాడు సుమా అని చెప్తున్నారు ఇక్కడ. ఆత్మవంతుడు అంటే ఏంటి, మొత్తం అంతా ఆత్మగానే ఉంటుంది సుమా అనేది ఇక్కడ చెప్తున్నారు. దిస్ ఈజ్ రీప్లేస్డ్ బై ది సోల్ ఇన్ ద హయ్యర్ మ్యాన్. దిస్ ఈజ్ బికాస్ ద సీట్ ఆఫ్ హిస్ కాన్షియస్నెస్ ఈజ్ షిఫ్టెడ్ ఇన్ హిమ్ ఫ్రమ్ హిస్ ఫిజికల్ బాడీ టు ద సోల్. దిస్ ఈజ్ బికాస్ ద సీట్ ఆఫ్ హిస్ కాన్షియస్నెస్ అంటే అతనిలో ఉండే చైతన్యం కానీ ప్రజ్ఞ కానీ ఈ శరీరం తాలూకు పరిధిలో నుంచి మనసు తాలూకు పరిధిలో నుంచి దాటి ఆత్మవైపు ప్రయాణం చేసి ఆత్మతో ఒకటవుతుంది, అక్కడికి షిఫ్ట్ అయిపోతుంది. దిస్ ఈజ్ బికాస్ ద సీల్ ఆఫ్ హిస్ కాన్షియస్నెస్ షిఫ్టెడ్ ఇన్ హిమ్ ఫ్రమ్ హిస్ ఫిజికల్ బాడీ టు ద సోల్. ఆ కేంద్రం ఉంది కదా, అది భౌతిక శరీరంలో నుంచి ఆత్మలోకి షిఫ్ట్ అవుతుంది సుమా అని చెప్తున్నారు. అందుకే సాధన అది ఎక్కడి నుంచి మొదలవుతుంది, అది మూలాధారం దగ్గర నుంచి మొదలయ్యి క్రమక్రమంగా ఒక్కొక్క కక్ష దాటుకుంటూ క్రమక్రమంగా ఆజ్ఞాచక్రం దగ్గర నుంచి వచ్చేటప్పటికి, లేకపోతే ఆత్మ అంటే అది మనకి ఈ ప్రాంతంలో ఉంటుందని మనం చెప్పుకుంటుంటాం కాబట్టి అక్కడ దాకా వచ్చేటప్పటికి అది అంత టెక్నికల్గా తర్వాత పక్కన పెట్టండి, ఆత్మవంతుడిగా మనం తయారవుతాం సుమా అని తెలుసుకోవాలి. అందుకే ఎప్పుడు కూడా ధ్యానం చేసేటప్పుడు ఊర్ధ్వముఖంగా ధ్యానం చేయండి అని చెప్తారు. లైక్ గాలి తీసుకుంటున్నప్పుడు కూడా గాలిని మనం పీల్చుకుంటున్నప్పుడు అది ఊర్ధ్వముఖంగానే మనం పీల్చుకుంటాం గాలిని. ధ్యానం కూడా మనకి భూమధ్యంలో ధ్యానం చేయడం ఎంత చెప్తారంటే భూమధ్యంలో ధ్యానం అంటే మన మనస్సును కూడా ఊర్ధ్వముఖం మన కళని మన మనస్సును కూడా మన దృష్టిని కూడా మనం ఊర్ధ్వముఖంగా తీసుకెళ్తాం. అయితే మన అనాహతంలో ధ్యానం చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అది అధోముఖంగా అవదు, అది అంతర్ముఖంగా అవుతుంది. చాలా తేడా ఉంటుంది దానికి దీనికి, ఆ భావంలోనే చాలా తేడా ఉంటుంది. సో చెప్పాలన్నట్లయితే ఇక్కడి నుంచి అంటే హృదయ స్థానం దగ్గర అనాహచక్రం దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఊర్ధ్వలోకాలు. అనాహచక్రం తాలూకు పాత్ర ఏంటంటే అధోలోకాల్లో రాగద్వేషాల్లో కామక్రోధాల్లో మదమాసరిలో మనం జీవిస్తున్నప్పుడు అది కింద ఉన్నటువంటి మణిపూరక స్వాధిష్టానం మూలాధారాలతో కలిసి పనిచేస్తుంటుంది. ఎమోషన్ విత్ లవ్ అంటాం దాన్ని మనం. ఇది ఫిల్టర్డ్ ఎమోషన్స్ కాదు, అక్కడ ప్యూర్ లవ్ ఉండదు. లవ్ ఉంటుంది కానీ విత్ ఎమోషన్స్ ఉంటుంది. ఇక్కడి నుంచి ఊర్ధ్వంగా పైకి వెళ్తున్నప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. ఉత్తరాయణ పుణ్యకాలం ఏమవుతుంది అన్నట్లయితే సూర్యభగవానుడు భూమి మీద ఉన్నటువంటి జలాలన్నింటినీ కూడా ఆ జలాలు ఏ బురదతో మట్టితో కప్పు ఉంటే కలిసి ఉంటాయో అంతా భూమి మీద వదిలిపెట్టి
తను ఊర్ధముఖంగా ఆ జలాలను మాత్రం పైకి తీసుకెళ్ళి మళ్ళా జలాలని వర్షాకాలంలో మళ్ళా ప్యూర్ వాటర్ని మన కిందకి పంపిస్తుంటాడు. అందుకే మనం కూడా ఊర్ధముఖంగా ప్రయాణం అయ్యి ఉత్తమ స్థితికి చేరుకున్న తర్వాత మళ్ళా మనం ఒక శరీరంతో భూమి దిగి రావాల్సి వచ్చినప్పుడు కూడా ఎలాగైతే శుద్ధమైన జలాలు ఎలాగైతే భూమి మీదకి వస్తాయో ఈ మహాత్ములు అందరూ కూడా అట్లాగే శుద్ధంగా చాలా పవిత్రంగా భూమి మీద దిగి వస్తారు. ఇక వాళ్ళకి ఇంకేమీ అంటుకోవు. ఇట్లా చాలా మనం చదువుకున్న పుస్తకాలను బట్టి మన అవగాహన బట్టి ఇట్లా మనం కొంత అవగాహన మనం పెంచుకుంటూ వెళుతూ ఉంటాం మన సాధన బట్టి. అయితే మెడిటేషన్ చేసుకునేటప్పుడు కూడా ఊర్ధముఖంగా చేస్తే వెన్నుముక నిటారుగా నిలబెట్టండి అని చెప్తారు. ఎందుకంటే వెన్నుముక నిటారుగా నిలబెడితే ఆ సూర్యుడికి ఎదురుకుంటా ఉంటుంది అది. అదే వెనక్కో ముందుకో వేస్తే ఈ నడినెత్తి మీద ఉండేటటువంటి ఆకాశంలోకి ఆ వెన్నుముక వెళ్ళదు. ఆ వెన్నుముక తాలూకు పోస్టర్ ఉండదు. అట్లా ఉండండి, అలా కూర్చోమని చెప్తారు. అట్లాగే దృష్టిని భూమధ్యం మీద పెట్టండి అని చెప్తారు. ఊర్ధముఖంగా జ్యోతిని ధ్యానం చేయమని చెప్తారు. జ్యోతి ఎప్పుడూ ఊర్ధముఖంగానే ఉంటుంది. ఆ జ్యోతిని ధ్యానం చేయమని చెప్తారు. అంటే కొన్ని కొన్ని భస్త్రికా ప్రాణాయామాలు అవి ఉంటాయి. ప్రతిగా అని పీల్చినప్పుడు గాలి అంతా కూడా ఊర్ధముఖంగా ఎట్లాగో ఇప్పుడు ఉచ్ఛ్వాసంలో ఎప్పుడు గాలి అంతా ఇక్కడి నుంచే లోపుకి వెళ్తుంది. అది కానీ ఎట్లా ఆ ప్రాసెస్ ఎట్లా చెప్తారు అంటే పైకి తీసుకుంటున్నట్టుగా, అంటే అది మన బ్రెయిన్ సెల్స్ వరకు గాలి వెళ్తున్నట్టుగా అది చేయమని చెప్తారు. ఆ టెక్నిక్స్ అన్నీ మనకి వాళ్ళ దగ్గర కూర్చుని మనం ఎదుర్కొంటా కూర్చుని వాళ్ళు చేస్తుంటే మనం చూసి అబ్జర్వ్ చేయాలి. ఇదంతా ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే ఊర్ధముఖంగా మన ప్రయాణం సాగుతుంది సుమా, ఉత్తరాయణంగా మన ప్రయాణం సాగుతుంది సుమా, అప్పుడు మాత్రమే ఆత్మ ఈ షిఫ్టింగ్ ఆఫ్ ది పోల్ ఉంటుంది. ఇది అదో కేంద్రాల నుంచి ఓదో కేంద్రంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సుమా అని చెప్పడం కోసం ఇదంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. టు ది లోయర్ మ్యాన్ హిజ్ ఎర్త్ ఈజ్ హిజ్ ఫిజికల్ బాడీ విచ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై హిజ్ అసెండెంట్. ఇన్ ద సోల్ మ్యాన్ ది అసెండెంట్ రిప్రజెంట్స్ హిజ్ సోల్ ఇన్ ఇట్స్ ప్రాసెస్ ఆఫ్ రిట్రేసింగ్ ఇట్స్ పాత్ టు స్పిరిట్. ఇది అంటే సామాన్య మానవుడిలో భౌతిక శరీరమే లగ్నంగా ఉంటుంది అని చెప్తున్నాం. మళ్ళీ రిపీట్ చేస్తున్నారు మహర్షి గారు. సామాన్య మానవుడిలో సంసార జీవిలో లగ్నం అంటే ఏంటంటే భౌతిక శరీరం. కానీ సాధనలో ముందుకు వెళ్ళిన తర్వాత ఆత్మవైపు తన ప్రయాణం మొదలెట్టినప్పుడు ఆత్మే మొత్తం సర్వాంతర్యామిగా మొత్తం అంతా వ్యాపించినప్పుడు ఆత్మవంతుడిగా మారేటటువంటి మారిన తర్వాత ఆత్మే లగ్నంగా మారుతుంది సుమా అని చెప్తున్నారు. ఇక్కడ ఇది కొంచెం యాక్చువల్గా ఈ కాన్సెప్టే కొంచెం కష్టంగా ఉంటుంది. వినేసి ఊరుకోండి. ఎప్పటికో అప్పుడు అలా మనలో అలా తిరిగి మనం సాధన చేసుకునేటప్పుడు ఎప్పుడోకప్పుడు అది మనకు ఓపెన్ అవ్వాల్సిందే. అది అంత ఇంతకైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అక్కడ ఏమీ లేదు. ఎందుకు మామూలు ఆర్ స్కోప్స్లో లగ్నం శరీరాన్ని లగ్నంగా తీసుకుంటాము, ఎందుకు రివర్స్ రివీల్ అంటే ఏంటి చెప్పారు కదా, అడ్వాన్స్డ్ స్పిరిచువల్ సోల్ ఎవరైతే ఉంటాడో రివర్స్ రివీల్ అంటే ఏంటి, చక్రం వెనక్కి వెళ్తుంది, ఈక్వినాక్సెస్ ఎలాగైతే వెనక్కి వెళ్తాయో అట్లా వెనక్కి వెళ్తుంది అంటే ఏంటి, మేషం నుంచి మీనం నుంచి కుంభం అలా వెళ్తుందని చెప్పాం కదా. ఎవరికి జరుగుతుంది అన్నట్లయితే ఆత్మస్థాయిని అందుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే అది జరుగుతుంది. అక్కడ అంచేత మళ్ళీ ఏం చెప్తున్నారు, వాళ్ళకి ముందు ఏ లగ్నం అయితే శరీరంగా ఉందో ఆ లగ్నమే ఇదిగా మారిపోతుంది అది. అందుకే మన ఎగ్జాంపుల్ చాలా కరెక్ట్ అవును కదా నేను చెప్పలేను, కానీ కానిస్టేబుల్గా పనిచేసిన అదే ఊర్లో ఒక ఎస్పీగా వస్తే ఎలా ఉంటుందో అని చెప్పుకున్నాం కదా. ఆ ఎగ్జాంపుల్ కరెక్ట్ అయినా కదా నాకు తెలియదు, నా తోచిన ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే అదే లగ్నం అట్లా మారుతుంది సమా అని చెప్పడం కోసం నేను మీకు చెప్పాను. ఓకే, ది కాస్మిక్ ప్లేన్ హ్యాస్ 3 మెయిన్ ఫేజెస్ విచ్ కవర్ ద హోల్ క్రియేషన్ ఆన్ ది ఫినామినల్ ప్లేన్. ది కాస్మిక్ ప్లాన్ హ్యాజ్ 3 మెయిన్ ఫేజెస్ విచ్ కవర్ ద హోల్ క్రియేషన్ ఆన్ ది ఫినామినల్ ప్లేన్. అంటే ఈ విశ్వ ప్రణాళిక అంతా ఉంది కదా, అది 3 స్థాయిల్లో అది వస్తుంది సుమా. విచ్ కవర్ ద హోల్ క్రియేషన్ ఆఫ్ ది ఫినామినల్ ప్లేన్ అంటే మనకు కనిపించే ఈ సృష్టి అంతా ఉంది అక్కడ, అది 3 భాగాలుగా 3 విధాలుగా పనిచేస్తుంటుంది సుమా, 3 ఫేసెస్లో పనిచేస్తుంది సుమా అని చెప్తున్నారు. అదేంటో మనం రేపు నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహిషాః గోపరామణేమ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.